సత్తా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది స్వచ్ఛదవులకి? కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన. ఇంతకీ విధమంతా ఇక్కడరా. ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కొట్లు కట్టుకుని పడకసీల్లో ఉన్నారు. లిస్టు చెబుతా విను. ఆ నరసింగ్ గాడికి నడుము అవుట్, నల్లసీరు గాడికి మెడ అవుట్, ఖాళీ గాడికి కాల్ అవుట్, చిన్న గాడికి చెయ్యి అవుట్, ఇక ఊవను ఊవను అన్ని చేత బలవంతంగా ఊగుట్టుకుపోయాడే బిట్టగాడు. వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు చేస్తాడా లేదా? దొంగ చచ్చిన వాడు, వాళ్ళ కాళ్ళు పడిపోను, ఆడంగి విధవులు, దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయం, దెబ్బ ఏ కణతకో తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది? వీళ్ళ అమ్మ కడుపులు మాట, ఇంత అన్యాయం చేస్తారా? దాసిన అయిపోతారు, పురుగులు పడి చేస్తారు. నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా. రొటీన్ గా ఈ పరామర్శలు అవసరమా? రెస్ట్ తీసుకొని వండి కమాన్. ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి, నేను వస్తాను. రొటీన్ ఓల్డే సుందరి, నువ్వు రావే. ఏంటి? నేను వెళ్ళిపోతాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా, నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు, నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దుండదు. ఒకసారి యుద్ధం అంటూ మొదలయ్యాక ఎవరొకరు గెలిచేవారు కదా ఆగదు. ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి. అయ్యో, మీరేంటండి? సుందరి, సుందరి, ఏంటి? ఈ వేణులు తీసుకెళ్ళి వాడి కాస్త ఒళ్ళు తుడవే. సరే. మసిగుడ్డ ఎక్కడా? అరే, మీకెందుకండి ఇవన్నీ? పాండు, ప్లీజ్. ఏంటి నిలబడి మరీ కలలు కంటున్నావా? అవును, ఎంత మంచి కళ అనుకున్నావు. వాడి మనసులో ఏముందో వాడి కళ్ళలోనే చూడగలని. వాడు అంజలిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది. కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు. వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు. అవును, మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్కే అదృష్టం కాదు. అవును, ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఏమండి ఏమండి, ఎదురుంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట, నాకు కొనరు? వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట, నీకు ఇచ్చేమంట? పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీజు లేదు. దానికి నన్ను చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నావు. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. మీలోనే ఉంది, మీలోనే చంపేస్తాను, నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకలే పోతాయి. అలా అన్నావు బాగుంది. ఏటిది ఏటైనా పోయేది మనమే కదా. ఇలా ఆసనాలు ఇచ్చేస్తాను. ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులను నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. ఎలా తీయాలో వచ్చేవారం తెలుసుకుందాం. బాయ్. ఎలా తీయాలో వచ్చేవారం చెప్తావా? ఆమె చెప్తాడే. ఆమా కావుడా కావుడా.
అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండటం కాదు ఆడే ఉంచేశాడు. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో రావట్లేదండి నిజంగా. వెళ్ళు బయటకు లేవనని పిలు. ఆడతో దండం పెడతాడు. మెల్లగా మెల్లగా ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు? నీకు ఏ ఎముకో పుటుక్కు నిరిగిందనుకో, చటుక్కును మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంటి రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. ఎస్ ఎస్, మీరు కూడా నాలుగు కొత్తగా థింక్ చేయండి. మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా 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 ఉంటుంది. What a brilliant idea! I love you. I will try now only. Andaru nodtho tintnaru kada, needu telaga tintnadem already alaga tintnadu. Tukaram siddhant ki na jatakam chupinchan annam em cheppadu? Abbo nee jatakam laanti jatakam thana service road ullanadu baba. Ivvaldi nunchi nee peru mootha moyipothundata. Kurisello nee pere, kudaralo nee pere. Hey, enta kada hadavidi? Nuvu ikkadiki vastunnattu telisi abhinandana sabha pettuntaru. Ayyo bannerlu. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో ఇదేదో నీకు యాంటీడెంట్ లా ఉంది బావా. యాంటీడెంట్? బావా కుడికారు ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. అసలు ఎవరు మీరు? సార్ మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని అమ్మాయి అంటుంది, దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమెంత? మినిస్టర్ అయినంత మాత్రం ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏమాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిచి, ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. రెండేళ్ల కిందట మండే సోలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు, బంగ్లాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే, నేను ఆ బంగ్లాలో పని మనిషిని. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోయినాయి. బాయ్ చుట్టే బాగా తాగేస్తున్నాడు, నేను ఎలగెలగెళ్తుంటే అలా నా సెయ్య చేసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను, నువ్వు అను అరకులో సగం రాసిస్తాను, మనవాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. తెల్లారుస్తే బాయ్ అయ్యిండు, మగబిడ్డ అయితే పుట్టిండు, మనం మాత్రం వాళ్లేదే తల్లి. బాబా ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే, నీ టేస్ట్ నీ పిసినార్తనం మండ ఏ మొత్తం రాసివచ్చుగా. ఇది ఎవరో తెలియదు. రంగైతే తెల్లదే గాని పోరికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. వీడు నాకుడికి ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? కన్ఫర్మ్. వీడి వాడు వాడే వీడు అన్నా. అన్నన్నా ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట? ఆడిస్తున్నది నేనే, కానీ నాటకం కాదు, నిజం. కాదు, ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజలు మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే, కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతాడలేదు ఏం బావా దూకడంట. ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ అయినా నేను రెడీ. బాబు తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూరు ఉత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో కనుక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మ నీకు అంట కట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉంటే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసినా గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంది బావా, నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవటం బెటర్.